నమస్తే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికలపై దృష్టి సారించినటువంటి పరిస్థితి ఒక పక్కన బీజేపీ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో పదిహేడు మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పదిహేడులో పద్నాలుగు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ ఒక స్థానాన్ని మాత్రమే ప్రకటించాల్సింది అది కూడా వరంగల్ టికెట్ ను ప్రకటించాల్సి ఉంది ముందుగా ప్రకటించా ప్రకటించినటువంటి అభ్యర్థి కడేం కావ్య ఆ పార్టీలో నుంచి పోటీ చేయనని చెప్పేసి తప్పుకున్నటువంటి నేపథ్యంలో పెండింగ్ ఉన్నటువంటి ఒకే ఒక్క స్థానం మరి బీఆర్ఎస్ పార్టీది అంటే దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఎన్నికల పైన ఎన్నికలకు సంసిద్ధమవుతూ ఉన్నాయి ఎన్నికల వ్యూహాలను రచిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన ఒక కీలకమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది నిజంగా ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థన ప్రకటించినటువంటి పలు పార్టీలు ఎవరి స్వార్థం కోసం అభ్యర్థన ప్రకటించడం జరిగింది దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒక పక్కన బీజేపీ పార్టీ గెలవడానికి కోసం బీఆర్ఎస్ పార్టీ కొంతమంది అక్కడ డమ్మి క్యాండెట్లు పెట్టి గెలిచేందుకు ప్రయత్నించింది వీళ్ళతో కుమ్మక్కలు అని చెప్పేసి ఒక ప్రచారం జాగుతూ ఉంది ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఉంటే బీజేపీ పార్టీ గెలు గెలిచేందుకు కొంతమంది క్యాండిడేట్లు నిలబెట్టింది ఒకవేళ కనుక కాంగ్రెస్ బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో కొంత మరి ప్రజల్లో లేనటువంటి వ్యక్తులను కొంత ప్రజాదరణలో లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి బరిలో దింపిందన్నటువంటి అన్నటువంటి ఒక కొంత చర్చ నడుస్తూ ఉంది దీనిపైన ఒక్కొక్కటి సంబంధించినటువంటి అభ్యర్థుల బలాబలగాలు అది ఎందుకోసం వాళ్ళని నిలబెట్టాల్సి వచ్చిందన్నటువంటి అన్ని అంశాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన చాలా ఆరోపణలు రావడం జరుగుతూ ఉన్నది ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మార్చాల్సి వస్తూ ఉంది చాలా రోజుల కారించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లను ఈ అసెంబ్లీ స్థానాలనే నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎందుకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళు పక్క నియోజకవర్గాల నుంచి పక్క సంబంధించినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఎందుకు టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది అన్నటువంటి కొన్ని ఆరోపణలు బహిరంగంగానే వినపడుతున్నటువంటి నేపథ్యం అంతేకాకుండా కుల సమీకరణాల నేపథ్యంలో కూడా ఒకవేళ కనుక రెడ్డిలు బలంగా ఉన్నటువంటి చోట బీసీలకు అన్యాయం చేస్తా ఉంది పార్టీ అని చెప్పేసి బీజేపీ పార్టీలో ఆరోపణలు రావడం జరిగింది ఇక ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మనకు తెలిసినటువంటి అంశమే బీఆర్ఎస్ పార్టీలో ఏ అభ్యర్థి నిలబెట్టినటువంటి గెలిచినటువంటి పరిస్థితి లేదు అందుకోసం అని చెప్పేసి ఆరేడుగురికి బీసీలకు టికెట్ ఇవ్వడం జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే దీనిలో ఒక లోపాయకరమైనటువంటి ఒప్పందాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది ఒక ముందుగానే పలానా అభ్యర్థి గెలవాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్యాండిడేట్లను పెట్టినట్టుగా అర్థమవుతుంది ఎవరి కోసం ఎవరు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ అభ్యర్థులను ప్రకటించాలి ముందుగా మనం ఉన్నటువంటి ఏదైతే పదిహేను సెగ్మెంట్లో సుమారుగా ఒక ఎనిమిది పది సంబంధించినటువంటి స్థానాలపైన ఒక కులంకుశంగా డిస్కషన్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దీనిలో ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఒక పక్కన కుల సమీకరణాలు అంటే బీసీ సంబంధించినటువంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఆ సెగ్మెంట్లలో బీసీ నేత బలంగా ఉన్నటువంటి దగ్గర రెడ్డి ఓడిపోవాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ప్రకటించారు ఒక పార్టీ ఇంకొక పక్కన రెడ్డిలు ఆర్థిక బలంగా ఉన్నటువంటి చోట బీసీలు ఓడిపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు మిగతా రెండు పార్టీలు అక్కడ అభ్యర్థులు నిలబెట్టినాయి ఇక దీనిపైన మనం ఒకటే అంగిలి చెప్పుకుంటాం జేజేలు కొడతాం చచ్చిపోతాం పెట్రోల్ మీద పోసుకుంటాం ఈ అన్ని కార్యక్రమాలు మనం మనం చేసుకుంటాం సామాన్యమైనటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ నాయకులంతా కూడా ఒకటే అన్నటువంటి భావన మనం దీన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకోసం నిలబెట్టాల్సి వస్తుంది ఎవరు గెలుపు కోసం నిలబెట్టాల్సి వస్తూ ఉందనేది ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇంకొక ముగ్గురు అభ్యర్థులు మాత్రం ప్రకటించాలి ఒక పక్కన కరీంనగర్ మరో పక్కన హైదరాబాద్ ఖమ్మం ఈ మూడు సెగ్మెంట్లో ఈ మూడు సిగ్మెంట్లలో ఒకటేమో హైదరాబాద్లో ఒక బీసీకి ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక మిగతా ఉన్నటువంటి రెండు దాంట్లో ఒకరేమో కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డికి మరో పక్కన అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క మరి వియాంకునుకో తమ్మునుకో ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్గా అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను మరి ప్రకటించినట్టుగానే మనం భావించవచ్చు కాబట్టి ఒకసారి చూద్దాం ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి బలంగా ఉన్నాడు ఏ సంబంధించినటువంటి అంశాలు తనకు కలిసి వస్తాయి అన్నటువంటి ఒకసారి వివరాలను అయితే తెలుసుకుందాం ఒకసారి అభ్యర్థులకు సంబంధించినటువంటి లీస్ట్లు కనుక మనం చూసినట్టయితే ఉంటే ఏదైతే కేవలం ఒక తొమ్మిది పది సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ పైన మనం ఒకసారి ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కరీంనగర్ కరీంనగర్ సంబంధించినటువంటి ఒక పక్కన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు సంబంధించినటువంటి ఏవైతే ఈ పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేరు పాటు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ని చూసుకున్నట్టు ఏంటంటే ముందుగా కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఈ బండి సంజయ్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉండడం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బండి సంజయ్ పైన కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డిని ఆల్రెడీ వీళ్ళు ఏదైతే ఇంకా డిసైడ్ కాలేదు ఈ పేరు కానీ దర్దాపుగా ప్రవీణ్ రెడ్డి పేరే గట్టిగా అయిన పడుతుంది కాబట్టి ప్రవీణ్ రెడ్డి పేరు మరో పక్కన బోయినపల్లి వినోద్ రావు ఈయన కేసీఆర్కు సంబంధించినటువంటి దగ్గరి చుట్టపూడు బంధువు ఈ ముగ్గురు ఆల్మోస్ట్ కరీంనగర్లో వీళ్ళు బరిలో ఉండబోతా ఉన్నారు దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఉంటే ఒక పక్కన బండి సంజయ్ బండి సంజయ్ ప్రవీణ్ రెడ్డి వినోద్ రావు ఇద్దరు కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రవీణ్ రెడ్డి ఆ విలమ సామాజిక ప్రవీణ్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అయితే మరో పక్కన వినోద్ రావు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దగ్గర బంధువుగా చెప్తూ ఉంటారు ఆయనేమో రావులు దొరలకు సంబంధించినటువంటి కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కరీంనగర్లో బీసీల ఓట్లు ఎక్కువగా ఉండేటువంటి అంటే దర్దాపుగా అన్ని చోట్ల కూడా బీసీల ఓట్లు కొంత ఎక్కువనే ఉండేటువంటి దాని తర్వాత ఎస్సీలే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కరీంనగర్లో బీసీల ఓట్లు అత్యధికంగా ఉండేటువంటి చోట ఇక్కడ కావాలని చెప్పేసి బండి సంజయ్ ని గెలిపించడం కోసం మరి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు అగ్ర కులాల వాళ్ళు కొట్లాడుకుంటే ఇక్కడ బీసీకి కలిసి వస్తుంది అన్నటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ చతికిల పడిపోయింది బీఆర్ఎస్ పార్టీని కనీసం లెక్కలోకి కూడా ఎవరు కూడా తీసుకోవట్లేదు ఉన్నటువంటి పోటీ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ బీజేపీ బీజేపీ మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం కనపడుతున్నటువంటి నేపథ్యంలో వినోద్ రావుకైతే కనీసం డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఒక పక్కన కరీంనగరే కల్వకుండ చంద్రశేఖరరావును కాపాడింది ఒక ఉద్యమ పురిటిగడ్డగా ఒక సెంటిమెంట్గా భావించేటువంటి కరీంనగర్లోనే కనీసం కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇక్కడ ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల బీసీ వర్గాలంతా కూడా కొంత వ్యతిరేకతతో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రవీణ్ రెడ్డికి కాకుండా ఒక పక్కన బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇదే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని లేకపోతుంటే బీసీని కనుక ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టినట్టు అయితే ఉంటే కొంత కలిచొచ్చేటువంటి పరిస్థితి ఉండేది అన్నటువంటి ఒక భావన ఉన్నది కాబట్టి మరి ఇక్కడ మరి ఏ విధమైనటువంటి లోపాయికరమైనటువంటి ఒప్పందం కుదిరిందా లేకపోతే ఇంకొకట ఇంకొకటి అనేది తెలియదు కానీ ఇక్కడ ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల బండి సంజయ్ బయటపడేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీగా పనిచేయడం జరిగింది మరో పక్కన తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ పార్టీకి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి నేతలను కనుక కొట్టాలంటే వీళ్ళ సంబంధించినటువంటి ఒక పక్కన ఆర్థిక బలం ఉండాలి మరో పక్కన కుల బలం కూడా ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఇవ్వడం వల్ల కొంత మరి అక్కడ ఏమైనా లోపాయికరమ ఒప్పందం ఉందా కుంభకాయలు అన్నటువంటి కొన్ని ఆరోపణలు వినబడతా ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ స్థానం ఏదైతే నిజామాబాద్ నిజామాబాద్లో మన అందరికీ తెలుసు ఈయన ఏదైతే పశువు తీసుకొస్తాదని చెప్పేసి గత ఎన్నికల్లో చెప్పి మరి దానికి అనుకున్నంగానే మరి పశువు బోర్డు తీసుకొని రావడం జరిగింది నిజామాబాద్కి కాబట్టి ఇది సెంటిమెంటు అక్కరొచ్చేటువంటి సెంటిమెంటు ఆయనకు కలిసి వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది ధర్మపురి అరవింద్కి బీజేపీ పార్టీ నుంచి ధర్మపురి ధర్మపురి అరవింద్ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు జీవన్ రెడ్డి ఈయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది జీవన్ రెడ్డి సైతం ఇక బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ ఈయన రెడ్డి కాదు బా బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రమే ఈయన ఈయనే బాజిరెడ్డి గోవర్ధన్ అంటే ఈ ముగ్గురు అభ్యర్థులు ఇక్కడ తలబడుతున్నటువంటి అంశం ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతా ఉన్నాడు ఒక పక్కన తెలంగాణకి ఖచ్చితంగా నేను వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల వరకు నేను కనుక పసుపు బోటు తీసుకురానట్లయితే ఉంటే నేను అసలు ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసి ఒక బాండ్ పేపర్కు మరి గ్యారంటీగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ధర్మపురి అరవింద్ను మరి ధర్మపురి అరవిందును ఢీకొట్టేటువంటి సామర్థ్యం జీవన్ రెడ్డికి ఉంటుందా అంటే దాదాపుగా కొంత కష్టంగానే మారిపోవచ్చు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్నప్పటికీ కూడా మరి అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే కొంత ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తా ఉంది ఎవరి కోసం మరి త్యాగం చేయాల్సి వచ్చింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నేపథ్యం ధర్మపురి అరవిందుకు ఇక్కడ ఉన్నటువంటి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది నిజామాబాద్లో మరో పక్కన మూడో విషయానికి వచ్చినట్టు అయితే ఉంటే సికింద్రాబాద్ నుంచి మనకు అందరికీ తెలుసు ఈయన కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఈ కిషన్ రెడ్డి పైన ఏం చేసిన అంటే ఇక్కడ బీజేపీ బీజేపీ పార్టీ నుంచి ఏమో కిషన్ రెడ్డి పరిధిలోకి దిగుతా ఉంటే ఇంకొక పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మరో పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరను దానం నాగేందర్ ఇక్కడ దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం పట్ల చాలా రకాలైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకున్నది ఎందుకు ఎవరైనా కుమ్మక్క పిల్లలు ఈయనను గెలిపించడం కోసం ఏమైనా రేవంత్ రెడ్డి అమ్ముడు పోయినా లేకపోతుంటే మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి చంద్రశేఖరరావు కూడా ఏమైనా అమ్ముడు పోయినా ఒక పక్కనేమో కిషన్ రెడ్డికి మరో పక్కన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర చంద్రశేఖరరావుకి చాలా అనుబంధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి వీళ్ళకు కాబట్టి ఈయన కోసం ఆ త్యాగం చేసింది అనేది కూడా తెలియ చూడాల్సినటువంటి అంశం లాస్ట్కు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేసిండు పద్మారావు గౌడ్ నిలబెట్టి పద్మారావు గౌడు ఇక్కడేమో దానం నాగేందర్ బీసీ ఇక్కడ ఉన్నటువంటి పద్మారావు కూడా బీసీ సామాజిక వర్గం ఈయన రెడ్డి సామాజిక వర్గం అయితే మొత్తానికైతే దానం నాగేందర్ని సిట్టింగ్ ఎమ్మెల్యేను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టింది సిట్టింగ్ ఎమ్మెల్యేను పద్మారావు గౌడ్ ని కూడా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆయన కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి దీంట్లో కూడా టఫ్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది కావచ్చు ఈసారి సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ముందుగా ఉన్నటువంటి అభ్యర్థురం ప్రకటించే ముందుకు సికింద్రాబాద్ నుంచి ఆయన కిషన్ రెడ్డి ఓడిపోతాడన్నటువంటి భావన చాలా మంది ఉండే కానీ ఏదైతే వీళ్ళు టికెట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దానం నాగేంద్రని పద్మ పద్మారావు గౌడ్ని నిలబెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా కొంత కిషన్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంత సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రజలు చర్చ నాగేందర్ పైన అంటే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసినప్పటికీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కొనసాగుతున్నప్పటికీ ఒక పక్కన ఇప్పుడే వచ్చినటువంటి పార్టీలకు వచ్చినటువంటి నేతకు మీరు ఎట్లా టికెట్ ఇస్తా ఉన్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు అనుకుంటా ఉంటే మరి బిఆర్ఎస్ పార్టీని మరి తన్ని బీఆర్ఎస్ పార్టీకి పంగనాభాలు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలే ఏ పార్టీ గెలిచినా పర్లేదు కానీ దానం నాగేందర్ గెలవద్దు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ అక్కడ కలిసి పనిచేసినటువంటి వీళ్ళిద్దరు కూడా అనుకుంటున్నటువంటి విషయం వీళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ కిషన్ రెడ్డి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మరి ఏదైనా మరి ఇంకేమన్నా అయినాయా ఇంకేందనేది కూడా మనం తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూసినట్టు అయితే చాలా అప్పుడు ఏదైతే టికెట్ కేటాయించే ముందుకు లేనటువంటి పేర్లు టికెట్ కేటాయింపులో వచ్చేసరికి మొత్తం అంతా కొంత గందరగోళమైనటువంటి పేర్లు మరి తెర మీదకి రావడం జరిగింది దీంట్లో కొంత కాంగ్రెస్ పార్టీ మరి దాంట్లో ఏం జరిగింది ఏందనేది కూడా మనకు తెలియనట్టు అంశం బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎవరికి ఇచ్చిన పర్లేదు మేము గెలిచేది లేదు ఓడేది లేదు మాకు వచ్చేది లేదు పోయేది లేదు కదా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు అప్పటికే చేతులు ఎత్తినటువంటి పరిస్థితి ఇంకొక పక్కన భువనగిరి భువనగిరి నుంచి ఇక్కడ బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఇచ్చినట్టు ఉంటే కొంత భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా బయటపడేదన్నటువంటి కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యం అక్కడ మరి ఇక్కడ తెలివిగా బీజేపీ పార్టీ అక్కడ తీసుకొచ్చినటువంటి అభ్యర్థి బూర బూర నరసాయ గౌడ్ని బూర నరసయ్య గౌడ్ని బరిలోకి దింపితే ఇక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుచరునిగా దగ్గర వ్యక్తిగా పేరున్నటువంటి చామల కామల కిరణ్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరొక సంబంధించినటువంటి బీసీ సామాజిక సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి కామ మల్లేష్ కామ మల్లేష్కి అక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇంకొక పక్కన ఒకవేళ కనుక బీసీల మధ్యనే పోటీ ఉన్నట్టు అయితే ఉంటే కొంత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి మరి చామల కిరణ్ రెడ్డికి ఏ విధంగా ఉంటుంది అక్కడ ఒక పక్కనేమో నియోజకవర్గాల్లోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోనే కనీసం పరిచయాలు లేవు అని చెప్పేసి ఒక ఆరోపణలు నిలబడతా ఉన్నాయి అట్లాంటి సంబంధించినటువంటి కిరణ్ రెడ్డిని పెట్టడం వల్ల కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి మరో పక్కన చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ రేవంత్ రెడ్డికి అనుచోడైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే మంత్రి ఉన్నాడో కోమటిరెడ్డి బ్రదర్స్కి వాళ్ళకును సామల వాళ్ళకు చామల కిరణ్ కుమార్ రెడ్డి కొంత గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మరి వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదా అని కూడా పెద్ద సవాల్గా మారిపోయింది కాబట్టి కొంత నరసయ్య గౌడ్కి టికెట్ బీజేపీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా ఒక బీసీ నేతకి ఇచ్చినట్టు అయితే కొంత బాగుండేది అన్నటువంటిది అధీనపడతా ఉన్నది ఇక్కడ క్యామ మలేష్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇంకొక పక్కన కీలకంగా ఈ రెండు నియోజకవర్గాల గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఒకటి చేవెళ్ళ మరో పక్కన మల్కాజ్గిరి ఈ రెండు సంబంధించినటువంటి నియోజకవర్గాల పైన చాలా పెద్ద ఎత్తున మరి ఆరోపణలు రావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి ఈ సంబంధించినటువంటి చేవెల్ల మల్కాజ్గిరిలో ఏ అభ్యర్థి నిలబెడితే బాగుంటుంది అన్నటువంటి ఒక అనేక రకాలైనటువంటి చర్చలు నడిచినాయి పలు పార్టీలలో ఈ మూడు పార్టీలలో ఏమని చెప్పేసి ఒక పక్కన చేవేల నుంచి రంజిత్ రెడ్డిని బరిలోకి దింపాలి సిట్టింగ్ ఎంపీలే అని చెప్పేసి బీ బీఆర్ఎస్ పార్టీ భావించింది మరి బీఆర్ఎస్ పార్టీలో నేను పోటీ అని చెప్పేసి రంజిత్ రెడ్డి తప్పించుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకొని అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు బరిలోకి దిగుతా ఉన్నాడు చేవేల నుంచి అదే చేవేల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి బంగపడ్డటువంటి సునీతారెడ్డి ఆమెను తీసుకొచ్చి ఆటోమేటిక్గా మల్కాజ్గిరిలో నిలబెట్టడం జరిగింది దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి నష్టం రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అదే నిజంగా కూడా ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీగా కొనసాగినటువంటి ఇన్ని రోజులు రంజిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇదే రం రంజిత్ రెడ్డి పైన చాలా ఆరోపణలు రావడం జరిగింది రంజిత్ రెడ్డిని కనుక ఈసారి కనుక బీఆర్ఎస్ కనుక నిలబెట్టినట్టు అయితే ఖచ్చితంగా ఓడిస్తాం ఆయన భూకాబ్జాలకు సంబంధించిన చాలా సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిపోయిండు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రంజిత్ రెడ్డి ఈసారి ఓడిపోయేటువంటి పరిస్థితే కాబట్టి అట్లాంటి ఓడిపోయేటువంటి రంజిత్ రెడ్డికి పాపం సునీత మహేందర్ రెడ్డిని కాదని ఇక్కడ తీసుకొని వచ్చి ఆ రంజిత్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వడం అంటే నిండగా మొన్న జైన్ అయినటువంటి వీళ్ళిద్దరు కూడా పార్టీ మారిపోయినటువంటి వ్యక్తులే ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎవరు సునీతారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది ఇంకొక పక్కన ఇప్పుడు అనుకున్నటువంటి రంజిత్ రెడ్డి కూడా ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయడం వల్ల కొంత వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం కనపడుతున్నటువంటి నేపథ్యం ఒక పక్కన నుంచి నుంచేమో మరి చాలా బలమైనటువంటి నేత ఆర్థిక బలం ఉన్నటువంటి నేత కొండా విశ్వేశ్వర రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి అతి కొద్ది తేడాతో ఉంటే పోయినసారి ఓడిపోవడం జరిగింది ఒక మూడు నాలుగు వేల ఓట్లతోంటే ఓడిపోవడం జరిగింది కొండ విశ్వేశ్వర రెడ్డి నిలబడితే అక్కడి నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి ఈ రంజిత్ రెడ్డి విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈయన వెనకాల చాలా సంబంధించినటువంటి ఇక్కడ టికెట్ రావడంలో చాలా కీలకమైనటువంటి ఒక వ్యక్తి పనిచేసినట్టుగా తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఇక్కడే ఇదే చెవల నుంచి బీసీ వర్గానికి చెందినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ఇద్దరు కూడా నిలబడడం జరిగింది ఒక పక్కన రంజిత్ రెడ్డికి ఇక్కడ చేవేల నుంచి టికెట్లు రావడం కోసం అక్కడ అసౌద్దీన్ ఓవైసీ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతోటి కొంత లాబింగ్ చేసినట్టుగా అర్థమవుతూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా రంజిత్ రెడ్డితో పాటు అసౌద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరు కూడా చాలా దగ్గర మిత్రులట బిజినెస్ పార్ట్నర్ కూడా అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి రంజిత్ రెడ్డికి మళ్ళీ ఇదే సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం కావాలని చెప్పేసి అసోద్దీన్ ఓవైసీ పట్టుపట్టినట్టుగా తెలుస్తూ ఉంది అసోద్దీన్ ఓవైసీ కోసం అక్కడ రంజిత్ రెడ్డికి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా అనేది కొన్ని ఆరోపణలు వినబడతా ఉంది ఇక్కడ అదే సంబంధించినటువంటి ఇదే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి సునీతారెడ్డి ఎవరైతే ఉన్నారో కొంత సునీతారెడ్డి కనుక ఇక్కడ నిలబడ్డటైతే ఉంటే కొంత చేవెల్లెలో కొండ విశ్వేశ్వర రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేటువంటి ఆస్కారం కనబడేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో రంజిత్ రెడ్డికి ఇవ్వడం వల్ల కొండ విశ్వేశ్వర రెడ్డికి కలిసి వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది ఇప్పుడు ఒక పక్కన ఈ సునీతారెడ్డిని తీసుకొని వచ్చి ఇదే మల్కాజ్గిరి నుంచి ఒకవేళ కనుక సునీతారెడ్డిని కాదనుకొని అక్కడ ఉన్నటువంటి మొన్న ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి ఆయన ఉన్నాడో ఆయనకు అయితే ఉంటే ఆయన పేరు మొన్న ఓడిపోయినటువంటి వ్యక్తి పేరు ఏదో ఉండే కదా ఇక్కడ వాళ్ళ కొడుకు గెలిచాడు పాయ రోహిత్ గెలిచే కదా హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు ఒకవేళ కనుక మల్కాజ్గిరి నుంచి కనుక ఒకవేళ కనుక బీజేపీ పార్టీ ఇక్కడ బలమైనటువంటి నేత ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆయన రెండు చోట్ల పోటీ చేయడం జరిగింది ఆయన రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది ఆయన కొంత సానుభూతి కలిసి వచ్చేటువంటి అంశం మరో పక్కన రాజకీయంలో చాలా అనుభవం ఉన్నటువంటి నేత ఆర్థిక బలం ఉన్నటువంటి నేత మరో పక్కన ఈయన మల్కాజ్గిరి నుంచి ఈయన నిలబడితే అక్కడ నుంచి సునీతారెడ్డిని తీసుకొని వీళ్ళు రావడం జరిగింది ఒకవేళ కనుక ఇద్దరిపైన కొంత వ్యతిరేకత ఉన్నది ఏమని వీళ్ళిద్దరు కూడా సునీతారెడ్డి ఇక్కడ స్థానికమైనటువంటి వ్యక్తి కాదు ఇక్కడ ఈటల రాజేందర్ కూడా స్థానికమైనటువంటి వ్యక్తి కాదన్నటువంటి ఆరోపణలు నిలబడతా ఉన్నాయి ఇక అదే సంబంధించిన మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఈయన అక్కడ సంబంధించినటువంటి స్థానికుడే రాగిడి లక్ష్మారెడ్డిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఒకవేళ కనుక ఇదే సంబంధించినటువంటి ఈటల రాజేందర్ పైన మైనంపల్లి హనుమంతరావును కనుక నిలబెట్టితే ఈ మైనంపల్లి హనుమంతరావు నిలబెట్టినట్టు అయితే ఉంటే కొంత ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావుకి మల్కాజ్గిరి పరిధిలో చాలా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి ఆర్థిక బలం కూడా ఈయనకు ఎవరైతే ఈటల రాజేందర్కి ధీటుగా ఉన్నటువంటి ఆర్థిక బలం ఉన్నటువంటి నేత ఈయన కనుక టికెట్ ఇచ్చినట్టు అయితే ఈయన స్థానికుడు అయిపోవు రెండు రెండు విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం ఒక పక్కన ఎదురైతే ఓవైసీ ఇచ్చినటువంటి సూచనతోటి రెండు సంబంధించినటువంటి సిట్టింగ్ రెండు సంబంధించిన గెలుచ గెలవాల్సినటువంటి చోట రెండు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చచ్చకల పడేటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఒక పక్కనేమో చేవెల్లే మరో పక్కన మల్కాజ్గిరిలో ఈ రెండు చోట్ల కూడా ఈ టికెట్లకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఎవరి మాట విని మరి ఆ టికెట్లను వాళ్ళకి అప్పగించాలనేది తెలియదు కానీ ఈ రెండు చోట్ల కూడా రంజిత్ రెడ్డితో పాటు రెడ్డి సునీత రెడ్డిని ఇదే సంబంధించిన చేవెల్లెలో నిలబెట్టినటువంటి కొంత అడ్వాంటేజ్ అయ్యేది మరో పక్కన ఈటల్ రాజేంద్రం పైన మనం మైనంపల్లి హనుమంతరావును కనుక తీసుకొచ్చి నిలబెట్టినట్టు బాగుండేది కానీ ఏదైతే ముందుగా రంజిత్ రెడ్డి దానికంటే ముందు ఇక్కడ రెడ్డి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది నీకు రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చేవేల నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడదామని ఇంకా మళ్ళీ ఆమె బుజ్జగించి ఏదో చేసి ఏదో నయానో భయానో ఒప్పించి మళ్ళీ ఆమెను తీసుకొని వచ్చి మల్కాజ్గిరిలో ఇవ్వడం జరిగింది ఇక జూడులు ఇక ఇక ఈ పరిస్థితి నిల ఉంటే అక్కడ అక్కడ సంబంధించినటువంటి రాగిడి లక్ష్మారెడ్డిని అక్కడి నుంచి నిలబెట్టడం జరిగింది ఇక మరో పక్కన మెదక్ మనం ఉంటే ఇక మెదకు మనకు మనకు అందరికీ తెలిసిందే మెదకులో రఘునందన్ రావు చాలా మాటకారి అడ్వకేటు ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే ఈయన పైన ఏం చేసిండు నీలం మాధు ముదురాజుని తీసుకురావడం జరిగింది నీలం ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటేందుంటే మరో పక్కన ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెంకటరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా ఈయన గతంలో కలెక్టర్ చేసిండు వెంకట్రామరెడ్డి కలెక్టర్గా పనిచేసి ఆయన మరి రిటైర్మెంట్ కూడా కావడం జరిగింది ఈయనకు తీసుకొని వచ్చి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఎక్కడ మేదకులో ఇక్కడ కూడా బలమైనటువంటి ఒక నేతను తీసుకొస్తారు కావచ్చు అనుకున్నాం నీలం సరే ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ పార్టీలో ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేకపోయింది ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎన్నికల కంటే ముందు ఆయనేమో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండే దాని తర్వాత టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు పటాన్చెరు నుంచి టికెట్కి అనౌన్స్మెంట్ అయిపోయినాక పేరు అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన కాదని చెప్పేసి అక్కడ వజ్రష్ యాదవ్ టికెట్ ఇవ్వడంతో కొంత మనస్తాపం చెందినటువంటి నీలం మాధవ్ బీఎస్పీ పార్టీలకు చేసి బీఎస్పీ పార్టీలో పోటీ చేయడం జరిగింది ఇక దాని తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కండవు కప్పుకోవడం జరిగింది కాబట్టి ఆయనకు నీలం మాధు ముదురాజుకు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మెదక్లో ఆయన నిలబెట్టినటువంటి నేపథ్యం మెదక్లో ఎక్కువగా ఎవరిది ఉంటుంది అక్కడ హరీష్ రావు సంబంధించినటువంటి రావుల పెత్తనం ఎక్కువ ఉంటుంది రెండోది మెదక్లో అన్ని స్థానాలను కూడా ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలను పూర్తి స్థాయిలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది అక్కడ వెంకట్రామరెడ్డిని ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి బొచ్చడు సంబంధించిన సంపాదించుడు మంది భూముల మీద కొన్ని ప్రాజెక్టుల మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించి ఆ భూములను ఈయన పేరు మీద చేసుకొని అక్కడ ఉన్నటువంటి నష్టపరిహారంలో పెద్ద ఎత్తున ఈయన పైన ఆరోపణలు రావడం జరిగింది ఆ వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నిలబెడితే ఇక్కడ రఘునందన్ రావు బీజేపీ పార్టీ నుంచి నిలబెట్టడం జరిగింది ఇద్దరు కూడా కొంత బలమైనటువంటి నేతల మధ్యలో నీలమాధమోది రాజు నెగుట్లా లేదనేది చూడాలి ఈ సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో కరీంనగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ భువనగిరి చేవెల్లా మల్కాజ్గిరి మెదక్ ఇంకొక స్థానాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉంటే ఆదిలాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో కేవలం అంటే కొంత కాంగ్రెస్ పార్టీ కొంత అభ్యర్థులను ఎంపిక చేయడంలో కొంత వీక్ అయిపోయి దీంట్లో వాళ్ళు ఎంపిక చేసినటువంటి తోటి ఇక్కడ బీ బీజేపీకి లాభం అయ్యేటువంటి అవకాశం కొంత కనబడతా ఉన్నది ఇక మరొక స్థానం ఏదైతే ఉందో ఒకే ఒక స్థానం బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఒక పక్కన ఆదిలాబాద్ ఈ ఆదిలాబాద్లో సిట్టింగ్ సంబంధించినటువంటి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఇక్కడ ఎవరు సోయం బాబురావు ఈ సోయం బాబురావుని మళ్ళీ నిలబెట్టేది ఉంటే సోయం బాబురావుని కనుక ఆదిలాబాద్లో మళ్ళీ నిలబెట్టినట్టేది ఉంటే కొంత బీజేపీ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం ఉండు కానీ ఇక్కడ నగేష్ను నిలబెట్టడం వల్ల కొంత అక్కడ టఫ్గా మారిపోయింది ఇక్కడ నగేష్కి టికెట్కి కేటాయించడం జరిగింది బీజేపీ పార్టీ దాంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆత్రం సుగుణ ఈమె టీచరు ఆమె ఈమె ఆల్రెడీ రిటైర్మెంట్ మొన్నే చేసి మొన్నే అయింది ఆమె ఆమె ఆత్రం శుక్రంతో పాటు ఆత్రం సక్కు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన ఇక్కడ సోయం బాబురావు గెలిచేటువంటి చోట నాగేష్కి ఇవ్వడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఈ యొక్క స్థానంలో మాత్రం హైదరాబాద్లో చాలా కీలకంగా బీజేపీ పార్టీకి దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు స్థానాల్లో మరి ఈ యొక్క అభ్యర్థులను ప్రకటించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం అయిపోయి బీజేపీ పార్టీకి లాభం అయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఇంకొక పక్కన సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్లో సోయం బాబురావును కాదని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వరంగల్ పరిస్థితి కూడా అట్టే ఉన్నది వరంగల్లో గెలవాల్సినటువంటి చోట కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గెలవాల్సినటువంటి చోట అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొమ్మటి సాంబాయను లేకపోతుంటే వేరే వ్యక్తికి కనుక ఇచ్చినట్టయితే ఉంటే వాళ్ళు గెలిచినటువంటి చోటు అది అది రాసి పెట్టుకోవాల్సినటువంటి చోటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కానీ అక్కడ నిన్నగాక మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించిన తర్వాత నేను పోటీ చేయనని చెప్పేసి బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి ఇన్ని రోజులు కొనసాగినటువంటి ఆ నేత కూతురికి కడేం కావ్యకి ఇవ్వడం వల్ల కొంత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు అయితే నారాజ్ అవుతూ ఉన్నారు దీంతో కొంత నష్టమైనటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ పార్టీ ఎంపికలలో మనమైతే అందరం బట్టలు చింపుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు మాత్రం అందరూ ఒకటే మనం మాత్రమే నీ పార్టీ ఇది నా పార్టీ అది అరే నువ్వెంతరా భయ్ నేనెంతరా అని చెప్పేసి మనం ఏదో కొట్లాడుకుంటాం మనం జెండలు పట్టుకొని చెప్పేసి మొత్తుకుంటాం అక్కడ ఉన్నటువంటి నాయకులకేమో జిందాబాదులు కొడతాం పూల వర్షం కురిపిస్తాం వాళ్ళని ఏమైనా అనేది ఉంటే మనమేమో కనీసం ఒక పోస్టు సోషల్ మీడియాలో ఉంటే మనం వాళ్ళపైన విరుకుపోతాం ఉంటే వాళ్ళని సంపన్న చంపుతాం పోయి అంత కోపం ఉంటుంది ఒక నేతల మధ్య కానీ ఈ నేతలు మాత్రం ఒకరికొకరు సహకరించుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి చూసినట్లయితే ఉంటే మనం బట్టలు చంపుకోవడం మనం ఎగరడం మనం దునకడం కాదు ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా ఒకటే అన్నటువంటి అభిప్రాయాన్ని మీకు చెప్పడానికి ఈ సంబంధించినటువంటి ఒక వ్యవహారాన్ని తీసుకుని రావడం జరిగింది ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటూ పదవులు ఉండడం వాళ్ళకు కావాల్సిన పదవులు వాళ్ళకు కావాల్సినటువంటి వ్యవహారంలో వాళ్ళందరూ నిమగ్నం అయిపోతారు కానీ మనం కూడా ఎక్కడ కూడా మనం వీటికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఎక్కువగా పొలిటికల్ సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనమే నాశనం అయిపోతాం మనమే నష్టపోతాం కాబట్టి ఇట్లాంటి సంబంధించినటువంటి దాంట్లో ఈ సంబంధించినటువంటి ఏవైతే ఈ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో నిలబెట్టినటువంటి అభ్యర్థులను చూసినట్టు ఖచ్చితంగా మీకు ఒక అభిప్రాయం వస్తుందని చెప్పేసి మేమైతే భావిస్తాము ఎందుకంటే చాలా సంబంధించినటువంటి నేతల పేర్లు ఇన్ని రోజులు లేవు ఒక పక్కన చూడాలి ఈ రంజిత్ రెడ్డి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈయన మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో పదవి అనుభవించి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఈ రెడ్డి ఎవరు సునీతారెడ్డి భార్య భర్తలు ఇద్దరు కూడా సునీత మహేందర్ రెడ్డి సునీత సునీతారెడ్డి సునీత మహేందర్ రెడ్డి ఒక పక్కన ఆయన రెండుసార్లు కూడా మినిస్టర్ చేయడం జరిగింది ఈమె ఇప్పుడేమో జడ్పీ చైర్పర్సన్ ఏమో చేస్తూ ఉన్నది ఈమె చైర్పర్సన్ ఇప్పుడు ఈమె కూడా అక్కడ పార్టీలో పదవులు అనుభవించి రావడం జరిగింది ఇప్పుడు ఈయనకు ఈయనకు టికెట్ ఈ టికెట్ వీళ్ళకి ఇవ్వడం వల్ల ఈ దానం నాగేందర్ ఎవరు తాను నాగేంద్రుడు కూడా బి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నేతలేనే వీళ్ళకి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి సెగలైతే రగులుతూ ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన మరి అసంతృప్తి మరి ఇప్పుడే మూడు నాలుగు నెలలు కాకముందుకు ఇంత అసంతృప్తి ఉంది సరే దీన్ని సర్దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది అంతేకాకుండా కొన్ని పార్టీలు కొన్ని ఒక కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కూడా ఒకటి రెండు చోట్ల మరి అక్కడ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థన గెలిపించేందుకు లేకపోతే మిగతా అభ్యర్థన గెలిపించుకో కొంత వీక్ అయినటువంటి క్యాండ్ పెట్టేందుకు కొంత అర్థం అవుతా ఉన్నది చూద్దాం దీంట్లో ఏమున్నప్పటికి కూడా మరి ఎవరు ఎవరితో కుమ్మక్క అయిపోయినారు అన్నటువంటి ఒక సారాంశాన్ని మీకు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో అయితే ఈ ప్రయత్నం అయితే చేయడం జరిగింది చూద్దాం ఇంకొక దాదాపుగా ఇంకొక నెల నెల పది రోజుల టైం ఉంది ఈ నెల పది రోజుల టైంలో ఏ సంబంధించినటువంటి అభ్యర్థి గెలుస్తాడు ఎవరు ఓడిపోతారు అనేది కూడా పూర్తి వివరాలు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారంలో సుమారుగా కేవలం ఏడెనిమిది సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది మిగతా చోట్ల కూడా కొంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ సంబంధించినటువంటి సెగ్మెంట్లపైనే పూర్తిగా చర్చా ఉంది ఈ సంబంధించినటువంటి దాంట్లోనే కీలకమైనటువంటి నేతలు ఉన్నారు దీంట్లో ఒక పక్కన దీంట్లో చెప్పుకోవాల్సినటువంటి నేతలు బీజేపీ పార్టీలో బండి సంజయ్ గారి ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి కొండ రెడ్డి ఈటల రాజేందర్ రఘునందర్ వీళ్ళ పేర్లు అందరికీ దాదాపుగా బీజేపీ పార్టీలో ఆహా వీళ్ళని చెప్పేసి తెలుసుకున్నటువంటి అవకాశం ఉంది